ఇప్పుడు మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో ఇంకొక టాపిక్ చూద్దాము. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఇది 2 సెకండ్ యూనిట్, అది మనకు తెలిసిందే. అలా బర్నౌలీస్ రూల్ అన్నిటికంటే ఇది డెడ్ ఈజీ. ఏం బర్నౌలీస్ రూల్ అంటే ఏం రాసుకుంటామంటే, ఇంటిగ్రేషన్ యూవి డిఎక్స్ ఈక్వల్స్ టు యూవి వన్ మైనస్ అంటే ప్లస్ మైనస్ యూ డాష్ వి టు ప్లస్ యూ డబల్ డాష్ వి త్రీ మైనస్ యూ త్రిపుల్ డాష్ వి ఫోర్ ప్లస్ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఏ టర్మ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, అంటే ఇవి ఎన్ని టర్మ్స్ వరకు చేయాలంటే యూ వరకు. యూ డాష్ అంటే మనకి ఏం తెలుసు, డిబై డిఎక్స్ ఆఫ్ యూ. యూ డబల్ డాష్ అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో డిబై డిఎక్స్ ఆఫ్ యూ డాష్. యూ త్రిబుల్ డాష్ అంటే డిబై డిఎక్స్ ఆఫ్ యూ డబల్ డాష్ మీద వచ్చిన దానికి వేస్తాం. మళ్ళా ఏది ఫాలో అవుతామంటే యూవి ఎట్లా, యూవి రెండు ఎక్స్ టర్మ్లు ఉంటాయి, ఒకటి ఎక్స్ ఉంటుంది ఒకటి ట్రిగ్నోమెట్రిక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది రాసేటప్పుడు ఎట్లా ఫాలో అప్ చేస్తామంటే హైలైట్ యూజ్ చేస్తాం. హైలైట్లా ఇక్కడ హైలైట్ ఉంది కదా, ఐ అంటే మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, తర్వాత ఎల్ అంటే లాగరిథమిక్ అంటే లాగ్ ఫంక్షన్లు, ఏ అంటే ఆల్జీబ్రాయిక్ అంటే ఏంది ఎక్స్ వై త్రీ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ అని ఇట్లా ఏదన్నా ఒకవేళ కాన్స్టెంట్ ఉన్నా ఏదైనా నంబర్లు ఉన్నా ఆల్జీబ్రిక్ అని అనుకుంటాము. తర్వాత టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ అంటే ఏంది టాన్ సైన్ కాట్, ఇన్వర్స్ అంటే సైన్ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అట్లా. తర్వాత ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంది ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ ఈ పవర్ త్రీ ఎక్స్ అట్లా. హైలైట్ యూజ్ చేసి యూని వీని రాసుకుంటాం, యూకి డిఫరెన్షియేషన్ చేస్తాం, వీకి ఏం చేస్తామంటే వీ వన్ ఎట్లా చేస్తామంటే ఇంటిగ్రేషన్ విడిఎక్స్ చేస్తాం. తర్వాత వీ టూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రేషన్ వీ వన్ డిఎక్స్ అంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో దానికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. వీ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ వీ టూ డిఎక్స్. ఇక్కడ యూ డాష్ ఉంది అంటే వీ ఫోర్ టర్మ్ వస్తుంది. ఎట్లా అంటే యూ వస్తేనేమో వీ వన్ వస్తుంది, యూ డాష్ అంటే ఇక్కడ ఒక వన్ పెరుగుతుంది, ఇక్కడ టూ టూ త్రీ త్రీ ఫోర్. ఇది డాష్లో వన్ టూ త్రీలో రాయొద్దు అంటే అన్ని టైమ్స్ డెరివేటివ్ అయ్యిందని అర్థం. వీ త్రీ డిఎక్స్ ఇట్లా మనం చేసేసినాక లాస్ట్కి ఇలా సబ్స్టిట్యూట్ చేసి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.2లో మ్యాక్సిమం అంటే దాని బర్నౌలీస్ రూల్ మీద అన్ని సమ్స్ రాసేసిన అన్నీ చూసుకుందాం, అయిపోతుంది ఇక. ఇక్కడ యూఏది విఏ ఫస్ట్ అది రాసుకుందాం. ఫస్ట్ ఏముంది హైలైట్ కదా, ఫస్ట్ అది పెద్దగా రాస్తాను. హైలైట్లా ఇక్కడ మనకేమో ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్జీబ్రిక్ అంటే యూ వి. ఈడ ఎయిట్ ఇంటూ ఇది మొత్తం కదా, ఇది యూ వి వి యూ యూ వి యూవి. ఇది చూద్దాం, ఇదేమో ఆల్జీబ్రిక్ ఇదేమో ట్రిగ్నోమెట్రిక్. ఆల్జీబ్రిక్ వచ్చినాక యూవి 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 మ్యాక్సిమం ఇలా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఇయ్యాడు. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఇస్తే ఏమిస్తాడంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూ విలిస్తాడు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ సమ్ సాల్వ్ చేసిద్దాం. సొల్యూషన్ గివెన్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్. ఇలా మనకేం తెలుసు, లెట్ యు ఏది యు ఏది వి. హైలైట్ హైలైట్ యూజ్ చేస్తాం కదా, ఎక్స్పోనెన్షియల్ ఉంటే డైరెక్ట్ వి. యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఫైవ్ ఎక్స్. ఇప్పుడు నేను ఫస్ట్ యూ డాష్ చేస్తా అంటే ఏంది డిబై డిఎక్స్ ఆఫ్ యు డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ టూ ఎక్స్ యూ డాష్. యూ డబల్ డాష్ అంటే ఏంది టూ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ టూ ఇంటూ వన్ దట్ ఈస్ టూ. యూ త్రిబుల్ డాష్
डी बाय डी एक्स ऑफ कांस्टेंट की जीरो వచ్చేసా అంటే మనం u2 వరకు చేసుకుంటాం ఇది అయిపోయింది కదా సెమీ కోలన్ అన్న పెట్టుకోండి లైన్ అన్న పెట్టుకోండి ఇప్పుడు v1 చేస్తా ఇంటిగ్రేషన్ v dx అంటే ఇది ఇంటిగ్రేషన్ e పవర్ 5x dx అంటే ఏమొస్తది ఇంటిగ్రేషన్ e పవర్ 5x అంటే e పవర్ 5x బై 5 లాస్ట్ కి చూసుకుందాం ఇవన్నీ ఇట్లా రాగానే సబ్స్టిట్యూట్ చేసేస్తాం దీనికి e పవర్ 5x బై 5 కి మళ్ళా e పవర్ 5x బై 5 ఇంటూ 5 v అంటే u డాష్ వచ్చింది అంటే v3 వరకు గీస్తాం ఇంటిగ్రేషన్ v2 dx అంటే ఏంది e పవర్ 5x బై 25 ఇక్కడ ఇంటూ వేస్ట్ రాయాలి ఇంటూ dx అంటే ఏమవుతుంది e పవర్ 5x బై 25 ఇంటూ 5 దట్ ఈస్ e పవర్ 5x బై 125 therefore by Bernoulli's rule integration uv dx equals to plus uv1 minus u dash v2 plus u double dash v3 plus minus plus minus u triple dash v4 ఇప్పుడు మనకు u3 0 అయిపోయింది కదా సో ఇక్కడ వరకు ఇది రాయం ఇక్కడ వరకే ఆపుకుంటాం ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 5x dx ఈక్వల్స్ టు u అంటే ఏంది ఇది కదా ఎక్స్ స్క్వేర్ v1 అంటే ఏంది ఈ పవర్ 5x బై 5 మైనస్ u డాష్ u డాష్ అంటే ఎంత వచ్చింది 2x 2x ఇంటూ v2 ఎంత వచ్చింది ఈ పవర్ 5x బై 25 ప్లస్ u త్రిబుల్ డాష్ u డబల్ డాష్ దట్ ఈస్ టు v3 ఎంత వచ్చింది ఈ పవర్ 5x బై 125 ఇక మనం ఇంటిగ్రల్ చేసినవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం 5 ఈ పవర్ 5x బై 5 ఈ పవర్ 5x బై 25 ఇట్లా ఇట్లా చేస్తాం లాస్ట్కి ఏమైనా కామన్ వస్తే అది తీస్తాం అన్నిట్లకైనా ఈ పవర్ ఎక్స్ బై ఫైవ్ కామన్ ఈ పవర్ 5x బై 5 వీడికి అన్న వదిలేవచ్చు అంటే ఇవి నార్మల్గా సింప్లిఫై చేసి రాసి వదిలేవచ్చు లేకపోతే ఈ పవర్ అది కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x బై 5 ప్లస్ 2 బై 125 అంటే 25 ప్లస్ సి లాస్ట్ దీనికి ప్లస్ సి రాకపోయినా ఇట్లానే మనం అన్ని సమ్స్ చేస్తాం ఎదిగిటా సేమ్ బర్నౌలీస్ రూల్ ఇలా యూ ఏది వి ఏది హైలైట్ యూజ్ చేస్తాం ఫస్ట్ గివెన్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఎందుకంటే మీరు ఎంత మీ దగ్గర కంటెంట్ ఉన్నా కానీ ప్రజెంటేషన్ నీట్గా లేకపోతే మార్క్స్ అయ్యారు అవ్వదు ఇట్లా ఉంది కదా ఇందులో యూ ఏది వి ఏది హైలైట్ యు అంటే ఇది వి అంటే ఎక్స్పోనెన్షియల్ వచ్చింది అనుకో డైరెక్ట్ అక్కడ పెడతాం లెట్ యూ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ v equals to e power minus 4x u dash equals to x square derivative 2x u double dash equals to 2x derivative 2 ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ వచ్చేదాకే వేసుకుంటాం u triple dash ఎట్లా 0 అయిపోతుంది సో మనకి u v2 వరకు కావాలి v1 equals to integration v dx దట్ ఈస్ ఇంటిగ్రేషన్ e power minus 4x dx ఇది ఎట్లా అంటే e power xకి e power x ఏ సబ్స్టిట్యూషన్ మెథడ్ సో ఇది ప్రాపర్ ఎక్స్ కాదు కాబట్టి డినామినేటర్లో దీనికి డెరివేటివ్ వేస్తాం డి బై డి ఎక్స్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్కి మైనస్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది ఇంత ఇక ఇప్పుడు వీ టూ చూద్దాం వీ టూ అంటే ఇంటిగ్రేషన్ వీ వన్ డిఎక్స్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ బై మైనస్ ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ బయట ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ కదా దీనికి ఏమొస్తుంది మైనస్ వన్ బై ఫోర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ బై మైనస్ ఫోర్ మైనస్ మైనస్ ఆఫ్ ప్లస్ దట్ ఈస్ వన్ బై సిక్స్టీన్ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ ఇదేంది వీ టూ యూ టూ అంటే మనకు వీ త్రీ గిట కావాలి వీ త్రీ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వీ టూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్
వన్ బై సిక్స్టీన్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్, వన్ బై సిక్స్టీన్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ డిఎక్స్, వన్ బై సిక్స్టీన్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్ బై మైనస్ ఫోర్. అన్నిటికీ ఇట్లా చేసుకుంటూనే పోతాం. మైనస్ వన్ బై సిక్స్టీన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్. ఇప్పుడు మనం బై బర్నౌలీస్ రూల్ అని పెట్టి ఇంటిగ్రేషన్ యూవి డిఎక్స్ రాస్తాం. యూవి వన్ మైనస్ ప్లస్ యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబల్ డాష్ వి త్రీ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటాం, ఇక్కడ రాసుకుంటా u అంటేనేమో x స్క్వేర్, v1 అంటేనేమో e టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్ బై మైనస్ ఫోర్ మైనస్ యూ డాష్ వి టూ టూ ఎక్స్ ఇంటూ వి టూ వన్ బై సిక్స్టీన్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్. ఇంకోటి ఏంది తర్వాత ప్లస్ యూ డబల్ డాష్ టూ ఇంటూ వి త్రీ మైనస్ వన్ బై సిక్స్టీ ఫోర్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్. చూసుకుందాం టూ వన్జా టూ ఎయిట్జా టూ వన్జా టూ థర్టీ టూజా, సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్ బై ఎయిట్ మైనస్ వన్ బై థర్టీ టూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్. అన్నిట్లో నుంచి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్ కామన్, మైనస్ ఈ టు ద మైనస్ ఇది ఇస్తా, సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎయిట్ ఇక్కడ డివైడెడ్ బై ఫోర్ మనకు ఉంటుంది. సో నేను ఏం చేస్తా ఫోర్ తీస్తే, ఎందుకంటే ఫోర్ మల్టిపుల్స్ కదా, అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ బై వన్ ఒకటే వస్తుంది, ఇక్కడనేమో టూ వస్తుంది. రాసేటప్పుడు ఇట ఏదో ఒక టర్మ్ మిస్ చేస్తుంటాము, జాగ్రత్తగా రాయండి. మొత్తం ప్రాబ్లం వచ్చినా కానీ వేస్ట్ అయిపోతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వన్ బై ఎయిట్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ ఎక్స్, లాస్ట్కి ప్లస్ అయిపోయింది బై బర్నౌలీస్ రూల్. ఇప్పుడు మనం ఏదైతే చేసినాం, ఇది చేసినాము ఇది చేసినాం కదా, ఇది మీరు ట్రై చేయండి, ఇది మీరు ట్రై చేయండి, ఇది నేను చెప్తాను. ఎందుకంటే ఎయిట్ ఇంటూ అది ఉంది కదా, ఫస్ట్ ఎయిట్ని బయటికి రాస్తాం చూద్దాం. ఇక ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం ఏం చేస్తామంటే ఎయిట్ ఇంటూ ఇది మొత్తం ఉంది కదా, నేను ఈ ఎయిట్ని బయట రాసుకుంటా. ఇప్పుడు దీనికి యూవి అప్లై చేస్తా, యూ ఇది వి ఇది, ఎందుకంటే హైలైట్ కదా, ఈ అంటే లాస్ట్కి వచ్చేస్తుంది. లెట్ యూ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ వి ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్, యూ డాష్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ యూ డబల్ డాష్ ఈక్వల్స్ టు సిక్స్ ఎక్స్, సిక్స్ ఎక్స్ ఎట్లా వచ్చిందా చూద్దాం. త్రీ ఇంటూ టూ ఎక్స్ దట్ ఈస్ సిక్స్ ఎక్స్, యూ త్రిపుల్ డాష్ ఎంత సిక్స్ సిక్స్ ఏ కాలి, యూ ఫోర్త్ డాష్ ఏమవుతుంది జీరో అయిపోతుంది. ఎప్పుడైతే కాన్స్టెంట్ వచ్చిందో అక్కడ వరకే ఆపేసే మీద అవసరం లేదు. వీ వన్ ఇక్కడ చేస్తే జాగ్రత్త, వీ వన్కి కొన్నిటికే సరిపోతుంది. సో నేను వీ వన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ వీడిఎక్స్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ టూ ఎక్స్ డిఎక్స్ ఈ పవర్ టూ ఎక్స్ బై టూ వీ టూ సరిపోయిన కాడికి వేద్దాం వీ వన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఈ టు ద పవర్ ఆఫ్ టూ ఎక్స్ బై టూ దట్ ఈస్ టూ ఎక్స్ బై టూ ఇంటూ టూ ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్, వీ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు వీ టూ ఇంటిగ్రేషన్ వీ టూ డిఎక్స్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఈ టు ద పవర్ ఆఫ్ టూ ఎక్స్ బై ఫోర్ డిఎక్స్ ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్ ఇంటూ టూ ఈ పవర్ టూ ఎక్స్ బై ఫోర్ టూ ద ఎయిట్, వీ ఫోర్ గిట కావాలి ఎందుకంటే ఇక్కడ యూ త్రీ వరకు ఉంది. ఇంటిగ్రేషన్ వీ త్రీ డిఎక్స్ దట్ ఈస్ ఈ టు ద పవర్ ఆఫ్ టూ ఎక్స్ బై ఎయిట్ డిఎక్స్ ఈ పవర్ టూ ఎక్స్ బై ఎయిట్ ఇంటూ టూ ఈ పవర్ టూ ఎక్స్ బై సిక్స్టీన్ అంతేగా. Therefore, by Bernoulli's rule, integration u v dx equals to u
minus plus u v1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4 substitute చేసేస్తాం అంటే ఏంది ఇది 8x cube e power 2x dx equals to 8 integral x cube e power 2x dx కదా సో నేను దీని సబ్స్టిట్యూట్ చేస్తా 8 ఇంటూ ఇది మొత్తం కదా ఫస్ట్ u u అంటే ఎంత x cube v1 e power 2x by 2 minus u dash 3x square into e power v2 e power 2x by 4 plus u double dash 6x into e power 2x by 8 minus u3 6 into e power 2x v4 2x by 60 ఇందులో నుంచి ఏది కామన్ వస్తుంది ఇందులో అన్నిటి నుంచి మనకి 8 into e power 2x by 2 కామన్ ఏ మిగిలింది x cube minus 3x square by 2 2 to 4 plus 6x e power 2x by 2 4s are 8 minus 6 e power x by 2 minus 6 by 2 by 2 cos 8 2 1s 2 4s ఈ 4 నెగిటివ్ లోపలికి ఇంటూ చేసేద్దాము ఈ పవర్ 2x ఇంటూ ఇది 2 3s ఆ 2 2s ఆ 2 3s ఆ 2 4s ఆ ఇప్పుడు చూద్దాం x క్యూబ్ లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ అనుకునే బదులు ఏం చేస్తా అంటే 8 ని లోపలికి ఇంటూ చేసేస్తా x క్యూబ్ ఈ పవర్ 2x by 2 minus 3x square 3 into 8, 3 8s are 24. E power 2x by 4 plus 6 8s are 48x e power 2x by 8 minus 6 8s are 48 e power 2x by 60. It looks in there. 2 1s, 2 4s, 2 4 1s, 4 6, 8 1s, 8 6, 8 16 ones are 16, 3s are 48. అంటే ఏమొస్తుంది మనకి 4x cube e power 2x minus 6x square e power 2x plus 6x e power 2x minus 3 e power 2x plus c. అన్నిట్లో నుంచి e power x కామన్ తీసుకొని ఇక్కడ కాపేసాంటి ఇక్కడ కాపేయండి కామన్ తీస్తా అంటే కామన్ తీయండి e power 2x కామన్ తీస్తే 4x cube minus 6x square plus 6x minus 3 plus c ఇంతే ఆన్సర్ ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం ఏదంటే x square cos 3x ఇది ఫస్ట్ మనం ఏం చేస్తాం సొల్యూషన్ గివెన్ అని రాసి ఇంటిగ్రల్ x square cos 3x రాస్తాం హైలైట్ యూజ్ చేసి ఏదొస్తుంది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ లేదు లాగరిథమిక్ లేదు ఆల్జీబ్రిక్ ఉంది ఇది u ఇది v లెట్ u ఈక్వల్స్ టు x స్క్వేర్ v ఈక్వల్స్ టు cos 3x u డాష్ ఈక్వల్స్ టు 2x u డబల్ డాష్ ఈక్వల్స్ టు 2 కాన్స్టెంట్ వచ్చే వరకు చేసుకుంటాం అయిపోతుంది ఇప్పుడు v1 చేస్తాను v1 అంటే ఏంది ఇంటిగ్రేషన్ v dx దట్ ఈస్ ఇంటిగ్రేషన్ cos 3x dx cos 3x ది ఇంటిగ్రేషన్ ఏంది ప్లస్ sin 3x బై d బై dx ఆఫ్ 3x 3 v2 చేస్తా ఇంటిగ్రేషన్ v1 dx అంటే ఏమొస్తుంది 1/3 బయట సైన్ 3x dx 1/3 ఇంటూ ఇంటిగ్రేషన్ సైన్ 3x మైనస్ కాస్ 3x బై 3 అంటే ఏమొస్తుంది మైనస్ 1/9 కాస్ 3x వస్తుంది సేమ్ v2 ఉంటా మనకు v3 టర్మ్స్ వరకు రావాలి v3 ఎట్లా v2 dx అంటే మైనస్ 1/9 ఇంటిగ్రేషన్ కాస్ 3x dx మైనస్ 1/9 కాస్ 3x సైన్ 3x బై 3 మైనస్ 1/27 సైన్ 3x అది వచ్చినాక ఏం చేస్తాం బై బర్నౌలీస్ రూల్ అని
ఇంటిగ్రేషన్ యూవి డిఎక్స్ ఫార్ములా ఏంది తెలుసు, ప్లస్ యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబల్ డాష్ వి త్రీ మైనస్ యూ త్రిపుల్ డాష్ వి ఫోర్ అండ్ సో ఆన్. మనకు ఎక్కడ వరకు కావాలి, యూ డాష్ వరకు. సో అక్కడ వరకు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ కాస్ త్రీ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు యూ అంటే ఏంది, ఎక్స్ స్క్వేరు, వి వన్ అంటే సైన్ త్రీ ఎక్స్ బై త్రీ మైనస్ యూ డాష్ టూ ఎక్స్ వి టూ మైనస్ వన్ బై నైన్ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ యూ డాష్ టూ ఇంటూ మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ సైన్ త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ నార్మల్గా రాసుకుందాం, ఎక్స్ స్క్వేర్ బై త్రీ సైన్ త్రీ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ ఎక్స్ బై నైన్ కాస్ త్రీ ఎక్స్ ప్లస్ ఇన్ మైనస్ మైనస్ టూ బై ట్వంటీ సెవెన్ సైన్ త్రీ ఎక్స్ ప్లస్ సి అన్న అయిపోయినాక ప్లస్ సి ప్లస్ సి ఎందుకంటే ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి. సో ఇలాంటిట్లకి నేను వన్ బై త్రీ కామన్ తీస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ సైన్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ బై ఎక్స్ కామన్ ఎందుకు తీయాలి అంటే ఈ టర్మ్లో మనకు ఎక్స్ లేదు కదా అందుకే తీయాలి. టూ ఎక్స్ బై త్రీ కాస్ త్రీ ఎక్స్ మైనస్ టూ బై ట్వంటీ సెవెన్ టూ బై నైన్ సైన్ త్రీ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంది, మనము థర్టీ ఫిఫ్త్లో ఏ బిట్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ గిట సేమ్ ఇట్లనే చేయొచ్చు మీరు. తర్వాత బి బిట్ ఎక్స్ క్యూబ్ కాస్ ఎక్స్ గిట చేయొచ్చు మీరు. ఈ రెండు ట్రై చేయరు వచ్చేస్తుంది. దాని తర్వాత డిఫికల్టీది ఏముందంటే ఇంకోటి థర్టీ ఫిఫ్త్లోనే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఫికల్టీ ఏముండదు. కానీ చూద్దాం ఎట్లా చేస్తాము. గివెన్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఈ క్వశ్చన్లో యూ ఏదో వి ఏదో తెలుసు, హైలైట్ యూజ్ చేస్తాం. ఎక్స్పొనెన్షియల్ లాస్ట్ ఉంది కాబట్టి ఇది వి. దీన్ని లోపల చేస్తే డబల్ డబల్ అవుతుంది, అందుకే నేను డైరెక్ట్గా చేసుకుంటూ పోతాం. లెట్ యూ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ వి ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ యూ డాష్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ యూ డబల్ డాష్ ఈక్వల్స్ టు త్రీ ఇంటూ టూ ఎక్స్ థర్టీ సిక్స్ ఎక్స్ యూ త్రిబుల్ డాష్ ఈక్వల్స్ టు సిక్స్ అంతే కాన్స్టెంట్ వచ్చిందో వదిలేసినాం. నెక్స్ట్ డెరివేటివ్ చేస్తే జీరో అయిపోతుంది కదా. వి వన్ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ది ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ది ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై మైనస్ వన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏంది వి వన్. నెక్స్ట్ వి టూకి ఇంటిగ్రేషన్ వి వన్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ కదా. దీని ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ ది ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. మనకి యూ త్రిబుల్ డాష్ ఉంది అంటే వి ఫోర్ వరకు కావాలి. ఇప్పుడు వి టూ అయిపోయింది, వి త్రీ ఇక్కడ చేస్తా. ఇంటిగ్రేషన్ వి టూ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అప్పుడు ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ వన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వి త్రీ. ఇంకా వి ఫోర్ గిట కావాలి కదా. ఇంటిగ్రేషన్ వి త్రీ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ తీసేస్తే ఈ పవర్ ఎక్స్ ది పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ వన్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏంది వి ఫోర్. ఇవన్నీ తీసుకోవాలి బై బెర్నౌలీస్ రూల్ అని రాసి అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు బై బెర్నౌలీస్ రూల్ అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం తెలుసు, ఇంటిగ్రేషన్ యూవిడిఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబల్ డాష్ వి త్రీ మైనస్ యూ త్రిబుల్ డాష్ వి ఫోర్. యూ అంటే ఇచ్చింది యూ అవన్నీ తెలుసు మనకి, ఏమేమి తెలుసు అది ముందు పేజ్లో ఉంది కదా, అవే చూసి ఇక్కడ రాస్తున్నాం.
u రాసినాం v1 రాసినాం దాని తర్వాత u డాష్ 3x స్క్వేర్ v2 అంటే e టు ద పవర్ ఆఫ్ x ప్లస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ x ఇక్కడనే డైరెక్ట్ గిటే చేసుకోవచ్చు మనం అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ చేసుకోవచ్చు దీనిది u త్రిబుల్ డాష్ అంటే 6x e టు ద పవర్ ఆఫ్ x మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ x మైనస్ 6 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x ప్లస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ x ఇవే వాల్యూస్ వచ్చినాయి కావాలంటే క్రాస్ చెక్ చేయండి.